హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మొన్నకి ఎవరో బయట దేశంలో అడిగినారు మీ దేశంలో ఉమ్మడి కుటుంబాలు ఉంటాయంటే ఎప్పుడైనా చూసినావా అని అన్నారు అయితే నేను నా చూసినాను ఎక్కడంతే సంక్రాంతి సినిమాలో వెంకటేష్ కుటుంబం మా అన్నయ్య సినిమాలో రాజశేఖర్ కుటుంబము అవే ఉమ్మడి కుటుంబాలు మా దేశంలో అలాంటి కుటుంబాలు ఉంటాయి చెప్పండి ఈ మధ్య కాలంలో కలిసి ఉండే కుటుంబాల కంటే ఇడిపోయే కుటుంబాలు ఇదికొకటి ఉన్నాయి మా దేశం చాలా పెద్ద దేశమే అందుకే మూడు నాలుగు దేశాలకే ఇడిపోయింది పాకిస్తాన్ అని చెప్పి బంగ్లాదేశ్ అని చెప్పి అదేదో నేపాల్ ఇవన్నీ అవి వాళ్ళకి మొక్కలు అయిపోయింది ఇంక రాష్ట్రాలు ఈ రాష్ట్రాలకు వచ్చేటప్పుడు కూడా ఇంకా మాకు ఈ రాష్ట్రం కావాలా ఈ రాష్ట్రం కావాలని ఇడిపోతానమా అనమాట ఇంకా అలాగే ఈ మధ్యన సీఎంలు అందరి జిల్లాలు కూడా మొక్కలు చేసేస్తాను మొక్కలు మొక్కలు చేసేసి వేరు చేసేస్తాను వాళ్ళ నాలుగుకి ఇదే అనమాట ఇంక లాస్ట్ కుటుంబాలు ఒక లెక్క ఇవి ఎప్పటి నుంచో ఇద్దరు ముగ్గురు కొడుకులు పుడితే ఒక్క అంపకసాలు కాపరాలు కాపురాలు పెట్టుకొని ఇలాగా అలా నాలుగు ఎద్దుల కథ మనం విన్నాం కదా అవి కలిసి ఉన్నప్పుడు మాత్రం ఎవరు ఏం చేయ ఏ సింహము ఏది చేయలేదు దానికి విడిపోతే మాత్రం ఒక్కొక్క దాన్ని చేసి చంపిక తినేసినట్టు కలిసి ఉన్న వాళ్ళందరూ ఇలా గిడిపోయి ఉన్నాం అనమాట ఇప్పుడు దేశంలోన అది రాష్ట్రాలకి దేశంకే దిక్కు లేదు ఇంకా కుటుంబాలు ఉంటాయా అవి కూడా ముక్కలు అయిపోతున్నాయి ముందు ముందు మా దేశం కూడా అంతే పేరుకి మాత్రం కలిసి ఉంది మాది ఇండియా ఇండియా అని పైకి చెప్తాము కానీ లోపల మాత్రం కోర్టు సత్తంతం ఇది అది అనమాట ఐక్యమధ్యమే మహాబలం భిన్నత్వంలో ఏకత్వం ఏదో అన్నారనమాట కానీ కులాలు మాతాలు ఇవన్నీ దెబ్బలాట్లు మా దేశంలో కామన్ అనమాట అయినా బాగుంది నాకు నచ్చింది జై హింద్